ఏమైందిరా ఏమైందిరా ఏమైంది? నోరు తెచ్చి సమాధానం చెప్పరా? నోట్లో బెల్ల ముక్క ఏమైనా ఉందా? ఏమైందో చెప్పుచావు. రే, నేను అలాంటి వాణ్ణి కాదు, అర్థం చేసుకో. నేను ఎంత సాఫ్ట్ టైప్ రా, భయపడకుండా విషయం ఏంటో చెప్పరా. ఎర్రెదవా ఈ ముసలుడున్నాడే. అరే మీరేంటయ్యా పెద్ద వచ్చేసారు, నేనేమన్నా వాణ్ణి కొడతానా? రే, ఇప్పుడు నువ్వు ఏమైందో చెప్తావా లేదా? నేను అడిగితేనే నోరిప్పలేదు. పెద్ద ఆయన వచ్చేసాడు, ఇంకా ఈడే మాట్లాడతాడు. ఏం లేదులేండి, భుజంగరావు గారు ఫోన్ చేశారు. శంకర్రావు గారు మిల్లు ఏదో పంచాయతీ అట పూర్తి చేసుకుని ఇక్కడికి వస్తానని చెప్పారు. అక్కడేం పంచాయతీ ఉంది? శంకర్రావు మిల్లు అమ్మకానికి వచ్చిందని విన్నాను. మిల్లు నాదే అని కొడుకు గొడవ. ఇంతవరకు మిల్లు చూసుకుంది నేనే కదా అని వాళ్ళ అల్లుడు గొడవ పడుతున్నాడు. మధ్యలో పంచాయతీ చేస్తున్నాడు భుజంగం. మనకి అవసరం లేని విషయం కదా అని నేను మీకు చెప్పలేదు. అందుకని మనం వదిలేయగలమా? మావయ్య చెప్పాక నువ్వేంటి మధ్యలో? మనకి వాళ్ళకి మొదటి నుంచి పడదు నానా, నువ్వు నోరు ముసుకుంటే బాగుంటుంది. అసలే మన పేర్లు చెప్పుకుని పంచాయతీలు చేసుకుంటున్నారు, ఇప్పుడు మన ఊర్లో కూడా వచ్చేసారు. ఊరుకుంటే నట్టింట్లోకి వస్తారు. వాడితో వద్దని చెప్పండి నానా. భుజంగరావు బావ మనకి కావాల్సిన వాడు, అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకుంటే మంచిది కాదు. బండను తట్టి చదువుని చేద్దాం అనుకుంటున్నాను, వెళ్ళమంటారా వద్దా? దామూర్తి, శంకరయ్య చనిపోయి ఎన్నో ఏళ్ళయింది. నువ్వు మీ నాన్న పోయిన బాధలో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోయావు. భయపడేం కాదు, పై చదువుల కోసం పొరుగురెళ్ళాను. సర్లే వదిలే, భయంతో వెళ్ళావో చదువుకోవడానికి వెళ్ళావో ఆ సంగతి ఎందుకు? మీ నాన్న ఆస్తికి గార్డియన్గా ఉండి ఇంతవరకు అన్నీ చూసుకున్నది బొబ్బిలి వినాయకం, ఒప్పుకుంటావా? మీ నాన్న నేసేసిన వాళ్ళు ఈ ఊళ్ళో ఎంతో బలంగా ఉన్నారు కదా, సోమలింగమూర్తి గుర్తుంది కదా. వాళ్ళని ఎదిరించి ధైర్యంగా వ్యాపారం చేసినందుకే మీ బావగారికి గుడి కట్టి పూజించాలి. కానీ నువ్వు అక్కకే వాటా ఇవ్వడానికి ఆలోచిస్తున్నావు. వాటా అడిగితే పర్వాలేదండి, మిల్లు మొత్తం రాసమంటే ఎలా? ఏంటి మౌనంగా ఉన్నావు, మాట్లాడవయ్యా.